ఉపవాసం తీయండి మనం దీనికి ఉపవాసం ప్రార్థన చేయాలి అందరూ కలిసి వెళ్ళిపోనుకుంటాం కాదు ఉపవాసంతో ప్రార్థన చేశాడు కనుకనే దేవుడు తోడు అని అంత మంచి మాటలు చూడండి మేము మొదటి నెల పన్నెండవ దినమందు యెహోవా యెరూషలేములకు వచ్చటకై అహావ నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తం మాకు తోడుగా ఉండి శత్రువుల చేతిలో నుండి మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి మమ్మను తప్పించినందున మేము యెరూషలేములకు వచ్చి మూడు దినములు అక్కడ బస చేసితిని చూసారు ఏమంటే వాళ్ళారా కైరిష ఆయొక్క ఎజ్రా గారు ఆయొక్క మరి రెండవ సమూహాన్ని తీసుకుని వచ్చి ఆ యెరూషలేములకు చేర్చినట్టుగానే దేవుడు కృపలో దయలో మనం కూడా రేపు తప్పకుండా పరమ యెరూషలేము చేరతాం ఆయన దగ్గర ఉంటాం ఎప్పుడైతే మనం ఆయన ఆశ్రయించి ఆయన సన్నిధిలో ఆయన చేయి పట్టుకుని నడుస్తూ ఆయన ఇష్టానుసారముగా ఆయన చిత్తానుసారంగా మన జీవితాల్లో ముందుకెళ్ళి తప్పకుండా మనం కూడా ఒక దిన ఆయన ఆ పరమైన విషయంలో ఆయనతో కూడా ఉంటాం అక్కడ చేరారు అని చెప్తూ ఉన్నాడు దేవుడు అంతేకాదు అక్కడ చేరిన తర్వాత చాలా మరి పట్టించుకుంటున్నాడు ఎజ్రా వదిలిపెట్టట్లేదు చూడండి ప్రజలకు ప్రజలను సరిదిద్దుతూ ఉన్నాడు ఆన్సర్ వచ్చేసిన తర్వాత ప్రజలు వారి పాపాలను ఒప్పింపజేస్తున్నారు వచ్చిన తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత ఇక విశ్వాస జీవితంలో ధడక అప్పుడు అక్కడ 70 ఏళ్ల చేర నుంచి ఇక్కడికి పోయి పరమ యెరూషలేముకి చేరారు ఇప్పుడు దేవుని యొక్క ప్రజలు పరిశుద్ధమైన జీవితాలు కలిగి ఉండాలి పవిత్రమైన జీవితాలు ఒక ప్రత్యేకింపబడిన జీవితాలు అక్కడ మిశ్రిత జనముతో ఉన్నారు అప్పుడు అలా కాదు ఇప్పుడు వేరుపడ్డారు వేరే దేశమునకు వచ్చేసారు యెరూషలేములకు వచ్చేసారు దేవుని మహారాజు పట్టణానికి వచ్చేసారు కనుక మనం కూడా అంతే ఒకప్పుడు ఆ యొక్క వ్యర్థమైన వాటికి ఆ లోకమున సంబంధించిన వాళ్ళతో మిళితమైన వారంగా ఉన్నాం ఇప్పుడు మనల్ని దేవుడు ప్రత్యేకించుకున్నాడు విలువైన రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చి మనల్ని కొన్నాడు నీ ప్రాణ విమోచన ధనము బహు గొప్పది అది ఎన్నటికీ తీరక అట్లు ఉండవలసిందే మనం తీర్చేది కాదు అంత గొప్ప విలువైన ప్రాణం ఆయన పెట్టాడు నీకోసం నా కోసం మన ప్రాణం విలువ మన విమోచన విలువ ఆయన ప్రాణం ప్రిమినెంట్ వారు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా మనం అది గుర్తుపెట్టుకోవాలి నేను ఒక ప్రత్యేకమైన బిడ్డని ఒక ఆయన ప్రాణం పెట్టి నన్ను కొన్నాడు ఆయన రక్తం ఇచ్చి వెలచి నన్ను కొన్నాడు కనుక నేను ఎంతో భయముతో వణుకుతో పరిశుద్ధ జీవితాన్ని నా దేవునికి అనుకూలమైన జీవితాన్ని జీవించాలి నా దేవుడు ఇష్టపడే జీవితాన్ని జీవించాలి నా దేవుడు మెచ్చుకునే ఎందుకంటే ఆయన ప్రాణమే ఇచ్చేసాడు కదా మనకి ఎవరు ప్రాణం పెడతారండి ప్రాణం ఎవరైనా పెడతారా మన కోసం మన భర్త మన భార్య మన తల్లి మన తండ్రి ఎవరైనా ప్రేమించే స్నేహితుడు ఎంత ప్రాణ స్నేహితుడు అని చెప్పుకుంటాం అంతే కానీ వాళ్ళు ప్రాణం పెడతారా మనకి పెట్టరు ఎవరు ప్రాణం పెట్టరు కనుక కానీ దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు యేసుక్రీస్తు ప్రభు ఆయన బిడ్డగా నేను విడిచిపెట్టుకోవడం ఇష్టం లేక నువ్వు నరకానికి వెళ్ళటం ఇష్టం లేక నీ పాపములతో నువ్వు చనిపోతే నరకానికి వెళ్తావని ఆ పాప భారం అంతా ఆయన మీద వేసుకుని మనం పొందవలసిన యావశిక్ష ఆయన పొంది మనకి విడుదల విమోచన ఇవ్వటమే కాకుండా ఆయన ప్రాణాన్ని పెట్టి మన కోసం ఆయన ప్రాణం అర్పించేసేసి ఆయన మరణించి తిరిగి లేచి మృత్యం చేయడం పరలోకమునకు వెళ్ళి మన కోసం విజ్ఞాపన చేస్తూ తిరిగి రానయ్యంటున్నారు మనల్ని తీసుకుని వెళ్ళటానికి ఈ లోపు నువ్వు ఎంత పవిత్రంగా జీవించాలి ఎంత పరిశుద్ధంగా జీవించాలి ఈ లోక యాతలు ఎంత దేవుని కోసం ఇష్టంగా జీవించాలి చూసుకో దేవుని వాక్యం అసలు అంతగా ప్రేమించిన దేవుణ్ణి సంతోష పెట్టుకుని అసలు ఎలా బ్రతకగలవు అసలు అది ఎలా ఉండగలవు అసలు కనుక అలా చేయలేదు అక్కడికి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళందరినీ సమకూర్చి ఎజ్రా మాట్లాడుతూ ఉన్నాడు చూడండి అంత వచ్చి అక్కడికి వచ్చిన తర్వాత నేను ఈ సంగతులను సమాప్తమైన అధ్యాయం ఈ సంగతులు సమాప్తమైన తర్వాత పెద్దల నా దగ్గరికి వచ్చి ఇస్రాయేలును యాజకులను లేవీలను కనానీయులను హిత్తీలు పెరిజీలు ఎమోసీలు యమ్మోనీయులు మోయాబీలు ఐగుప్తీలు మోరు అనే దేశపు జనంలో నుండి తమ్ముడు తాము వేరుపరుచుకొనక వాళ్ళందరితో కలిసి ఉన్నారు అక్కడ వాళ్ళందరినీ బయటని తీసుకొచ్చేసాడు ప్రత్యేకించేసాడు ఇక్కడ తీసుకొచ్చాడు వేరుపరచుకొనక వారు చేయు అసహ్యమైన కార్యములను తామే చేయొచ్చు వారి కుమార్తెలను పెండ్లి చేసుకొనొచ్చు తమ కుమారులకు తీసుకొనొచ్చు పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలుసుకున్న వారే ఈ అపరాధము చేసిన వారిలో వీళ్ళందరూ పెద్దలు వీళ్ళకు అధికారులు కూడా ఉన్నారు చాలాసార్లు మన జీవితంలో దేవుణ్ణి నమ్ముకున్నాం అనుకుంటా అంటాం దేవుణ్ణి నమ్ముకున్నాం అనుకుంటాం కానీ ప్రత్యేకింపబడిన జీవితాలు ఉండవు పరిశుద్ధమైన జీవితాలు ఉండవు
మళ్ళీ మిళితమైనవి వాళ్ళతో వాళ్ళ వాళ్ళలాగానే ఎప్పుడైతే వాళ్ళలాగా అంటే దేవుని నమ్ముకోకముందు ఏ జీవితం జీవించామో మళ్ళీ అదే జీవితం మళ్ళీ అదే పరిస్థితి అదే మాటల తీరు వస్త్రధారణ తీరు మరి పైన పనుల తీరు అంతే కూడా అదే ఇంకా ప్రత్యేకింపబడిన జీవితం ఏమీ లేదు దేవుని కోసం పరిశుద్ధమైన జీవితం ఏమీ లేదు అలా లేనప్పుడు ఇంకా ఎలా రేపు దేవుని రాకలు ఎత్తబడతావు అలా కాదు అంతేకాదు వేరుపరచుకొనక అని చెప్పేసి బాధపడు అంతేకాదు 8:28లో కూడా చూడండి 8:28లో కూడా చూసినట్టే దేవుని వాక్యం మీరు యెహోవాకు ప్రతిష్ఠింపబడిన వారు మీరు దేవుని కోసం ప్రతిష్ఠింపబడిన వారు అంటే స్పెషల్ వన్ మీరు ప్రతిష్ఠింపబడిన వారు విలువైన రక్తంతో కొనబడిన వారు లోకముతో మమేకమైపోకూడదు ఒక ప్రతిష్ఠింపబడిన వారు ఒక ప్రత్యేకమైన వారు దేవుని ప్రజలు మీరు అని చెప్తున్నాడు ఇక్కడ ఎజ్రా తీసుకొచ్చాడుగా మెదలకుండా ఊరుకోట్లా కాబట్టి మీరు అలా ఉండకూడదు మీరు ప్రత్యేకింపబడిన జనాలు ఇక్కడ చూసి వేరుపరచుకోకపోతే చాలా ఈ సంగతి విన్నప్పుడు వీళ్ళు ఇలా చేశారు మళ్ళీ మిశ్రిత జనంలాగా ఉంటున్నారు వాళ్ళే వీళ్ళు ఇందాక మనం చదివిన వాళ్ళందరితో కూడా వియ్యం అందుకుంటున్నారంట వాళ్ళ కుమార్తెలను వీళ్ళు చేసుకోవటం వీళ్ళ కుమార్తెలను వాళ్ళ కుమారులకి అంటే అన్ని జనులతో సాంగత్యము వ్యర్థమైన వాటితో లోకస్తులతో సాంగత్యము లోకస్తులతో ఫ్రెండ్షిప్ వారితో గడపడం అంటాడు మరి ఇక్కడ క్రీస్తుకు బెలియాలకు ఏం సంబంధం అవిశ్వాసికి విశ్వాసంతో పాలెక్కడిది పొత్తెక్కడిది కనుక అన్ని విషయాల్లో కూడా మనం సపరేటెడ్ లైఫ్ కలిగి ఉండాలి ప్రత్యేకింపబడిన జీవితం ఓ మన ప్రత్యేకింపబడిన మన జీవితం మనం జీవిస్తున్నప్పుడు మనం ప్రత్యేకంగా సువార్త చెప్పక్కల మన జీవితమే ఒక సువార్త మన లైఫ్ స్టైలే ఒక సువార్త ఓ వీళ్ళు వీళ్ళలో ఏదో ప్రత్యేకత ఉంది వీళ్ళలో ఏదో దాగి ఉన్న సంతోషం ఎన్ని కష్టాలు ఉన్నాయి ఏదో ఈ ఆనందం ఏంటో వీళ్ళ ఇది ఏంటో వీళ్ళ ఇది వీళ్ళ పరిస్థితి ప్రత్యేకంగా ఉంటుంది మనం చూసినప్పుడు మనం వేరే దేవుని నమ్ముకోండి యేసుప్రభు అని చెప్పడాలి చెప్పాలి చెప్పకుండానే మన జీవితం ద్వారా వారికి వారు తెలుసుకుంటారు ఇక్కడ అంటున్నాడు ప్రత్యేకింపబడిన వారు కనుక మీరు ప్రత్యేక జీవితాన్ని జీవించాలి అంతేకాదు చూడండి ద్వితీయోపదేశం 7:6లో కూడా ఇందాక మనం చూసాం కదా ద్వితీయోపదేశ పాఠం 7:6లో కూడా చూస్తే మీరు ప్రత్యేకింపబడిన జనాంగం అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది నీ దేవుడు యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకునెను అంతేకాదు మీరు ప్రత్యేకమైన వారు కాబట్టి మూడులో ఏమంటాడు నీ వారితో వియ్యం అందకూడదు వాని కుమారునికి నీ కుమార్తెను ఇవ్వకూడదు నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకోను చాలాసార్లు ఈ వివాహాల విషయాలు బాగా తప్పిపోతూ ఉంటాం కదా బాగుంది మంచి ఉద్యోగం ఉంది ఎర్రగా ఉంది తెల్లగా ఉంది అలా తెల్లగా ఉన్నాడు తెల్లగా ఉంది కలరు పైరు పని చూసుకుంటూ ఉంటాం అసలు దేవుళ్ళు ప్రత్యేకింపబడిన బిడ్డ అయితే ప్రత్యేకింపబడిన బిడ్డకే ఇవ్వాలి వాళ్ళ ఇది వేరు ఆ పరిస్థితి వేరు కనుక లేకపోతే అసలు ఆ పాలు లేదు అంటున్నాడు దేవుని వాక్యం మనం చాలాసార్లు ఇక్కడ క్రైస్తవ బిడ్డలంగా అసలు తప్పిపోతూ ఉంటాం అన్నమాట ఆ తర్వాత బిడ్డలు చాలా నరకం అనుభవిస్తారు దేవుని బిడ్డలను మన బిడ్డలను దేవునిలోకి నడిపించడం ఒక ఎత్తు అయితే వాళ్ళ వివాహ జీవితంలో వారి యొక్క పరిస్థితిని ఒక స్థిరపరచడం అనేది కూడా తల్లిదండ్రులంగా మన బాధ్యత అయి ఉంటుంది చాలాసార్లు మరి ఫిజికల్గా పైన కనిపించేటువంటి రూపాలు వాళ్ళకి ఆస్తులు పాస్తులు ఉద్యోగాలు జీతాలు ఇవే చూసుకుంటాం కానీ ఆత్మీయ జీవితంలో వారు ఎట్టా ఉన్నారు మన బిడ్డకి తగినటువంటి సాటి అయిన సహాయమేనా అని మాత్రం ఆలోచించం ఒక్కోసారి పిల్లలు మనల్ని తల్లిదండ్రులను ఎదిరించే పరిస్థితిలో ఉండరు ఒక్కోసారి బాధ్యత మన మీద పెట్టేస్తారు అలాంటప్పుడు మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి దేవుణ్ణి అడిగి మా దేవుని యొక్క చిత్తమా కాదా దేవుని యొక్క ఇష్టమా కాదా వారి ఆత్మీయ జీవితాలు సరిగా ఉన్నాయా లేవా మరి సరిగా లేకపోతే మరి మన అమ్మాయి దెబ్బతింటే దేవునితో మా దేవుల్లో మరి యొక్క జీవితాంతం వారు కలిసి ఉండాలి కదా వారితో వియ్యం అందకూడదని చెప్తున్నాడు వారితో కలిసి ఉండకూడదని చెప్తున్నాడు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మనం పర్లేదులే అని సర్ది పెట్టేసి చాలాసార్లు ప్రభుకి దుఃఖం కలిగిస్తాం బిడ్డల జీవితాలు కూడా పాడు చేస్తాం ఒక విధంగా చెప్పాలి ప్రివెంటెడ్ వార్లారా ఇక్కడ దేవుని వాక్యం చాలా స్పష్టంగా వారితో అసలు వియ్యం అందకూడదు దేవుని మన మీరు ప్రత్యేకింపబడిన జనాంగం చాలా వివాహాలలో ఆ విధంగా ఫెయిల్యూర్స్ని కూడా మనం చూస్తున్నాం అన్నమాట
చూసినప్పుడు మరి నిజంగా మా సమయాలకు వచ్చినప్పుడు మేము దేవుని సన్నిధిలో ఎంతగానో కనిపెట్టుకుని దేవుని చిత్తమా కాదు ఆత్మీయ జీవితాలు ఆత్మీయ జీవితాల్లో కూడా ఆత్మీయ జీవితాల్లో దేవుని నమ్ముకున్నాల పర్ల దేవుని నమ్ముకున్నాడు దేవుని అని అనుకున్నాం దేవుని చిత్తమా కాదా ఆత్మీయ స్టాండర్డ్స్ కూడా మనం తగినట్టుగా ఉన్నాయా లేదా మనం ముందుకు వెళ్ళగలమా లేదా వెనక్కలాగేటువంటి స్థితిలో ఉన్నారా బలహీన మనం అంతగా చూసుకుని మనం ముందుకు వెళ్ళేవాళ్ళం అప్పట్లో మ్యారేజ్ ఇష్టం కానీ ఇప్పుడు అలా కాదు చాలా పైపై వాటి మాత్రం అందువల్ల చాలా నష్టపోతున్నారు బిడ్డలు బిడ్డలకి ఒకసారి మనం తల్లిదండ్రుల వయం ఇప్పుడు మనం తల్లిదండ్రులకి మన బిడ్డలకి సరైన రీతిగా నడిపించకపోతే వాళ్ళు మనం నష్టపరిచిన వారంగా ఉంటాం అంతే మన ఆస్తులు డబ్బులు ఇవే చూసుకుంటున్నాం కానీ ఆత్మీయ జీవితాల్లో మరి తగిన రీతిగా దేవునితో దేవుని రాజ్యము కొరకు మరి సిద్ధపరేవాడుగా సిద్ధపరిచేవాడుగా ఒక భార్యగా ఒక భర్తగా బిడ్డలు ఉండగలుగుతున్నారా ఉండగలరా రేపు అనేటువంటి దేవుని చిత్తాన్ని ఎరిగి తెలుసుకోకుండా మనం మన సొంత ప్రయత్నాల వల్ల కూడా చాలా నష్టపోతాం ఇక్కడ అంటున్నారు వేరుపరచుకోండి ప్రత్యేకింపబడిన వారిగా ఉండండి లేకపోతే చాలా నష్టం పోతారు అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కానీ దేవుని వాక్యం వెలుగులో మనం ఎప్పుడు కూడా చూసుకుని మనం పరిశీలన చేసుకుని మనం ఆ విధంగా ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు మన జీవితాలకు ఆశీర్వాదం ఇస్తాడు అంతేగాని మన ఇష్టానుసారంగా మనం ముందుకు వెళ్తే చాలా నష్టపోతాం కాబట్టి నీ దేవుడే నీ యెహోవా తానే దహించి అగ్నిలే నీ ముందు దాటిపోతున్నాడు నేడు నీవు తెలుసుకొనుము ఆయన వారిని అందుకంటే అలా నశింపజేస్తాడు దేవుని యొక్క చిత్తములో మనం లేకపోతే చాలా నష్టపోతాం దేవుని యొక్క ప్రత్యేకింపబడిన జీవితంలో లేకపోతే వాళ్ళతో వియ్యమంది లోకంతో వియ్యమంది లోకంతో మరి స్నేహం చేసి పర్లేదులే పర్లేదులే వాళ్ళు కూడా దేవుని నమ్ముకోవాలి వాళ్ళు కూడా దేవుని నమ్ముకోవాలి కదా అని చెప్పేసి మనం వాళ్ళలోకి వెళ్ళిపోకూడదు ఎంతవరకు అంతవరకు నీ ఆత్మీయ జీవితం నష్టపోకుండా చూసుకోవాలి నీ ఆత్మీయ జీవితం మొదట కట్టుకుంటూ వారికి సువార్త చెప్పాలంటే మన జీవితం అంతేగాని వాళ్ళ కోసం మనం వెళ్ళిపోయి వాళ్ళకి ఎలా రాని స్థలాలకు వాళ్ళు వెళ్తుంటే వాళ్ళ వెనకాల మనం వెళ్ళి చాలా నష్టపోయేటువంటి స్థితులను కూడా నేను చూస్తూ ఉన్నాను చాలామంది బిడ్డలు మరి ఫ్రెండ్స్ కోసం ఇంట్లో చాలా చక్కకుంటారు దేవుని బిడ్డలు తల్లిదండ్రులు వెళ్తూ ఉన్నప్పుడు కానీ బయటకు వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ అసలు హిందూ ఫ్రెండ్స్తోనే ఆ యొక్క దేవుని ఎరిగిన బిడ్డలతో స్నేహం చేయటమే తప్పు పోనీ చేస్తున్నారు చేసినప్పుడు ఆటోమేటిక్గా ఎంతవరకు అంతవరకు వదిలేసేయాలి కాదు వాళ్ళు వెళ్తున్న స్థలాలకి వీళ్ళు కూడా మొహమాటం కొద్దీ వెళ్ళి ఆత్మీయ జీవితంలో నష్టపోయి మరి ఎంతో వెనుకబడిపోయి చాలా ప్రమాదంలోకి వెళ్ళిపోయే పరిస్థితులు కాబట్టి ఇప్పుడు ఏమిటంటే వాళ్ళ ప్రత్యేకమైన జీవితం మనం కలిగి ఉండాలి యవ్వన బిడ్డల ప్రత్యేకమైన రీతిగా యవ్వన బిడ్డల ప్రత్యేకమైన రీతిగా ఎందుకంటే యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుదురు అని దేవుని వాళ్ళు కనుక ఉంది కాబట్టి మేము తప్పక పడిపోతాము ఆంటీ అంటాక లేదు పడిపోకుండా జాగ్రత్తగా కాచుకున్న బిడ్డలు ఉన్నారు యోసేపు చూడండి ఆ యొక్క రాణి గారు మరి అంత ఇది చేస్తున్నా కూడా ఇంత పాపం నేను ఎలా చేస్తాను నా దేవునికి వ్యతిరేకంగా ఇంత పాపం నేను ఎలా కట్టుకుంటానని చెప్పేసి ఆమె పడేసినటువంటి అది కూడా అక్కడ పాడేసేసి అలాగే ఉండాలి మన ఆత్మీయ జీవితాలు పరిశుద్ధ జీవితాలు ఒక్కసారి రారా ఒక్కసారి చూడు ఒక్కసారి ఎంత టేస్ట్గా ఉంటుంది చూడు ఒక్కసారి రా అసలు ఎంత బాగుంటుందని చెప్పేసి నీ ఫ్రెండ్స్ అక్కడ బలవంతం పెట్టినప్పుడు వెళ్ళకూడదు వెళ్ళా ఉంటే నువ్వు ఇంకొకసారి వెళ్ళావంటే ఆటోమేటిక్గా రెండోసారి వెళ్ళిపోతావు కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి ఈ విషయాలలో ఎవరైనా బిడ్డల్లారా ఎవరిన బిడ్డల్లారా మొహమాటం పడకూడదు దేవుడే ఉంటాడు ఆయన మొహమాటం లేనివాడు దేవుడికి మొహమాటం ఉండదు దయచేసి నేను రాను రా దయచేసి నువ్వు ఆ విషయాలు నన్ను ఇబ్బంది పెట్టద్దు మనం ప్లెయిన్గా చెప్పేటివే దేవుడు ఉంటున్నాడు ఈ మధ్య నీ సాయం చేస్తాడు దానిని బయటికి వెళ్ళిపోవడానికి అంతేగాని వాడేమనుకుంటాడు నువ్వు వెళ్తే నీ దేవుడు ఏమనుకుంటాడు నీ దేవుడు ఎంత ఏడుస్తాడు నీ దేవుడు ఎంత బాధపడతాడు వాడిని కోసం ఫ్రెండే నీ ప్రాణం పెట్టాడా పాపాల నుంచి వాడిని నడిపించాడా వాడిని పర్లోక రాజ్యం తీసుకెళ్తాడా రేపు నిన్నాడు నరకాన్ని తీసుకెళ్తాడు కావాలంటే ఆటో పాటు కాబట్టి నువ్వు చాలా కేర్ఫుల్గా ఆత్మీయ జీవిత విషయంలో ఆయనతో ప్రత్యేకపడిన జీవితాలు మనం వేరుపరచుకుని జీవించవలసిన వారంగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అంతేకాదు చూడండి యిర్మీయా గ్రంథం 15:17 చూసినట్టే యిర్మీయా గ్రంథం 15:17 కూడా చూసిన నీ మాటలు నాకు దొరకవచ్చు అంతేకాదు సంతోషం నీ దేవా నీ పేరు నాకు పెట్టబడింది కనుక నీ మాటలు నాకు సంతోషం ఆనందం కలిగించింది అంటే దేవుని సన్నిధిలో కూడా ఎంతో మరి ప్రత్యేకమైన జీవితాన్ని
మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అంతేకాదు చూడండి, ఇక్కడ దేవుని కొరకు మరి దేవుని సన్నిధిలో వేరుపరచుకుంటూ దేవుని బిడ్డలుగా జీవించినట్టుగా ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. 9వ అధ్యాయం 5-6 వచనాలు చూసినట్లయితే ఎజ్రా గారు ప్రత్యేకింపబడి మరి ఇక్కడ ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నట్టుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. మీరందరూ ప్రత్యేకంగా ఉండండి నాయన అని చెప్పేసి మరి 9వ అధ్యాయం 5-6 వచనాల్లో కూడా తను ఎంతో వేదనతో ప్రార్థన చేస్తున్నట్టుగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఇక్కడ చూడండి ఆయన ఎంత ప్రార్థన చేస్తూ ఉన్నాడో. సాయంకాలం అర్పణ శ్రమధర్మ తీరుగా నా వస్త్రములు పై దుప్పటిని చింపుకొని మోకాళ్ళ మీద పడి నా దేవుడైన యెహోవా తట్టు చేతులు ఎత్తి నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి కిన్నుడనై ఉన్నాను. మా దోషములు మా తలలకు పైగా హెచ్చి ఉన్నవి, మా అపరాధములు ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నవి. మా పితరుల దినములు ఇవన్నీ అంతా ప్రార్థన చేసుకుంటూ వచ్చి 9వ వచనంలో మా దేవుడు అయిన నీవు మా దాస్యంలో మమ్మల్ని విడవక పార్శిక దేశం నుంచి బయటికి తీసుకుని వచ్చావే, తిరుగుబాటు చేసినా కూడా మమ్మల్ని విడిచిపెట్టి మా దేవా. 10వ వచనం ఇంత కృపనొందిన తర్వాత మేమేమి చెప్పగలము నిజముగా. ఇదంతా కూడా ఇలా ఏడ్చుకుంటూ ప్రార్థన చేశాడు. చివరికి ఏమన్నాడో చూడండి, 17వ 15వ వచనంలో యెహోవా ఇశ్రాయేలు దేవా నీవు నీతిమంతుడివై ఉన్నావు, అందువలనే నేటి దినమున ఉన్నట్టు మేము శేషించి నిలిచి ఉన్నాము. చిత్తగించము, మేము నీ సన్నిధిని అపరాధులము కనుక నీ సన్నిధిని నిలిచుటకు అర్హులము కామని ప్రార్థన. వీళ్ళందరి పాపాలు ఇలా చేసాము అలా చేసాము, మరి అన్నిలతో అయ్యమంది మా పిల్లలను ఆళ్ళకిచ్చారు, ఆళ్ళ పిల్లలను మేము తీసుకుని ఇలాగ మా పెద్దలే ఇవన్నలాగా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళందరి పాపాలు ఒప్పుకుంటూ ఏడ్చి కన్నీటితో ఎజ్రా ప్రార్థన చేస్తున్నట్టుగా దేవుని వాక్యం. కనుక ప్రేమేంటే వాళ్ళారా, యెరూషలేము చేరటమే కాదు ప్రత్యేకమైన జీవితాలు మనం కలిగి విడిపించబట్టమే కాదు మారు మనసు పొందటమే కాదు దేవుని బిడ్డలమని ముద్ర వేయించుకున్నాం చాలే అనుకోవడం కాదు, ఆయన కోసమైన ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలని దేవుని వాక్యం. ఇక్కడ చూన్నాం ఆయన బట్టలు చింపుకున్నాడంట, అంతేకాదు ఆయన చాలా చాలా వేదనతో ప్రార్థన చేస్తున్నాడంట. ఎందుకు ఎజ్రా గారికి ఏంటి అంత బాధ ఏంటి అంటే అవును తన ప్రజలు చక్కగా నడవాలి. ఇక్కడ మనకు ఒక అంశం కూడా కనిపిస్తుంది ఇంప్లిమెంటెంట్ వాళ్ళ ఇక్కడ చూస్తే ఎజ్రా మరి నడిపించేవాడు గాను ఒక నాయకుడు గాను మరి ఒక ఎజ్రా శాస్త్రి గాను మరి మంచి బోధకుడు గాను మరి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. అంటే తన ప్రజల ఎడల తనకు అంత శ్రద్ధ కలిగి ఉన్నాడు, భారం కలిగి ఉన్నాడు. అవును మనం నడిపించేటువంటి మనము ఒక పాస్టర్ గారిగా ఒక ఒక లీడరుగా నీ ప్రజలను నడిపిస్తున్నావు అంటే శ్రద్ధ కలిగి ఉండాలి. పర్లేదులే ఇవాళ ఈ కుడికి వచ్చారులే వెళ్ళిపోయారులే పర్లేదు అని కాదు. ఇక్కడ ఏమన్నా ఎంత మంచి ప్రార్థన చేస్తున్నాడు చూడండి. ఈ సంగతులు విన్నప్పుడు ఏంటి ఇవి ఏమందారు, ఈ వేరే వాళ్ళతో కూడా సంబంధం కలిగి ఉంటున్నారు, మరి ప్రత్యేకపడిన జీవితాలు లేవు ఈ ప్రజలకి, అధికారులకే పెద్దలకే లేదు అని చెప్పి ఎప్పుడైతే ఎజ్రా గారు విన్నాడో తన బట్టలు చింపుకున్నాడంట, ముఖం వైపు ఎత్తి దేవుని వైపు ఎత్తినా కూడా సిగ్గుపడుతున్నాడంట. చూడండి 9వ అధ్యాయం 3వ వచనం నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తుకున్నట్టుకు సిగ్గుపడి కిన్నుడనై ఉన్నాను. మా దోషములు మా తలలకు పైగా హెచ్చి ఉన్నవి, మా అపరాధములు ఆకాశం అంత ఎత్తుగా ఉన్నాయి. ఒక యాజకుడు ఒక లీడర్ అతను ప్రజల విషయంలో ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో చూడండి ప్రేమండి. దైవ సేవకులారా, లీడర్స్ ప్రజలను దేవుని ప్రజలను నడిపించేటువంటి బిడ్డలారా, యాజకులారా, ఎజ్రా మనకి మంచి పాఠం నేర్పిస్తూ ఉన్నాడు. వారట ఉన్నారన్నప్పుడు చాలాసార్లు నవ్వుతూ చాలా తక్కువగా చాలా ఇదిగా తీసుకుంటాం, కాదు నేను అలా చేయట్లా. ఆయన బట్టలు చింపుకున్నాడంట, అయ్యో ప్రజలు ఎంత పాపం చేశారు, నా దేవుడి ముఖం ఎలా చూడను, నా దేవుడు ఎంత ఏడుస్తున్నాడు కదా, నా దేవుడు అంటే బాధ్యత భారం వేదన తను. అందుకే దేవుడి దగ్గరికి వెళ్ళి ఏడ్చి ప్రార్థన ఏడ్చి కన్నీటితో తను ప్రార్థన బట్టలు చింపుకుని ఆదికాండం 37:44 ఒక్కసారి చూసినట్టే ఇక్కడ చాలా మరి దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తాను. ఏమంటుందంటే దేవుని వాక్యంలో మనకి చూసినట్టే మరి ఇక్కడ చాలా 1వ రాజులు 21:7 కూడా యెహోషువ 7:6 కూడా చూసినప్పుడు వారు ఎంతో తగ్గించుకొని ప్రజలకు పాపాలు చూసినప్పుడు ప్రజల పరిస్థితి చూసినప్పుడు తము తాము తగ్గించుకొని ఏడ్చినట్టుగా మరి ప్రార్థన చేసినట్టుగా దేవుని వారు మరి అలాగ ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి మొరలు ఆలకించి వారి ఉపవాస ప్రార్థనలు ఆలకించి
దేవుడు జవాబులు ఇచ్చినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తాం. మనం కూడా మరి మన జీవితాల్లో నాయకులముగా దేవుని యొక్క చేత పిలువబడి దేవుని సేవలో ముందుకు వెళ్తున్నటువంటి బిడ్డలముగా మనం ఎంతో కన్నీటితో ప్రార్థించవలసిన వారంగా మనం ఉన్నాము. ఇక్కడ చూస్తే యెహోషువా కూడా అట్టగా చేశాడు కదా. యెహోషువా కూడా పట్టబడినప్పుడు అపజయం వచ్చినప్పుడు నాకు తోడుగా ఉంటానన్నావు కదా, నీ ఎదుట ఎవరు నిలవలేరని అన్నావు కదా, నాకెందుకు మేము ఇట్లా హాయి వారి ఎదుట మరి ఓడిపోయి వెనక్కి వెళ్ళవలసి వస్తుంది, వెనక్కి వచ్చేసారు ఇదంతా ఏంటి దేవుడా అని చెప్పేసి అని ఎంతో వేదనతో యెహోషువా తన బట్టలు చింపుకొని 7వ అధ్యాయం 6వ వచనం యెహోషువ తన బట్టలు చింపుకొని తాను ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలం యెహోవా మందసం నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొని అయ్యో ప్రభువా యెహోవా మమ్మల్ని నశింపజేయుడు అని చెప్పేసేసి ఇక్కడ ధూళి పోసుకున్నారు, బట్టలు చింపుకున్నారు అంటే ఏంటి. కనుక అలాగ ప్రార్థన చేసినప్పుడు చక్కగా మరి చూడండి వారు దేవుడు ఆయన ప్రార్థన ఆలకించాడు. ఆలకించడమే కదా గొప్ప జవాబును కూడా మనము ఇక్కడ చూస్తూ ఉన్నాము. 10వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్టే ఇక్కడ ఏముంది, మేము దేశమందు అన్ని జనులలోనూ స్త్రీలను పెండ్లి చేసుకుని మా దేవుని దృష్టికి పాపం చేస్తమే ఒప్పుకుంటున్నారు ప్రజలు. పాపం అయితే ఈ విషయంలో ఇస్రాయిల్ తమ నడతను దిద్దుకొందురన్న నిరీక్షణ కద్దు. అయితే ఈ విషయాల్లో మేము తప్పు దిద్దుకుంటాము నాయకుడా, మా తప్పును తెలుసుకున్నాము, తీసుకురావడమే కాదు ప్రజలను నడిపించడమే కాదు, ప్రజలను ఆ యొక్క మరి విడిపించడమే కాదు, యెరూషలేముకి తీసుకురావడమే కాదు, అక్కడ దిద్దుబాటు చేసినట్టుగా మనం దేవుని వాక్యం చూస్తున్నాం. ఏమిటంటే వాళ్ళారా ఒక ఒక లీడర్స్గా ఒక దైవ సేవకులుగా ఒక దేవుని నడిపించే ప్రజలముగా మరి మనం పాపము నుండి నరకము నుండి విడిపించడానికి సువార్త ప్రకటించడం మాత్రమే కాదు, ప్రకటించిన వారు ఎప్పుడైతే దేవునిలోకి వచ్చారో వారిని చాలా జాగ్రత్తగా నడిపించవలసిన బాధ్యత మన మీద ఉన్నది. అంతేకాదు వారిని హెచ్చరించి ఇదిగో ఈ పరిస్థితిలో ఉన్నారు, ఇదిగో మీరు లోకంతో వియ్యం అందుకుంటున్నారు, లోకంతో కలిసిపోయి మిళితమై వెళుతూ ఉన్నారు, ఈ విషయాల్లో మీరు ప్రత్యేకింపబడిన జీవితం కలిగి ఉండాలి, ఈ విషయాలను విడిచిపెట్టుకోవాలి, ఈ విషయాలను మీరు కలిగి ఉండాలి అని వారికి మనం యజ్రావలే స్పష్టంగా చెప్పవలసిన వారంగా ఉన్నాం. చెప్పినప్పుడు వారు తప్పకుండా ఒప్పుకుంటారు. వారు మారేటట్టుగా మనం బట్టలు చింపుకొని మరి మన హృదయం మార్చుకుని హృదయం చింపుకొని ప్రార్థించవలసిన వారంగా ప్రార్థించినప్పుడు తప్పకుండా దేవుడు కార్యం చేసినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తాం. కనుక ప్రేమేంటే వాళ్ళారా ఎజ్రా నడిపించినట్టుగా మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని మన నడక మన ప్రయాణం మన జీవిత యాత్రలో ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మనం ప్రార్థించుకోవలసిన వారంగా ఉన్నాం, ఆయన్ని ఆశ్రయించవలసిన వారంగా ఉన్నాం, ఆయన్ని తోడు రావాలని ఆయన లేకపోతే మేము నడవలేము తండ్రి అని దేవుని పాదాలు పట్టుకుని ఉపవాసముతో ప్రార్థన చేసుకోవాలి. మన జీవిత యాత్రలో ముందుకు వెళ్తున్నప్పుడు సామాన్యంగా వెళ్ళిపోవడం కాదు, ఆ ఏదైనా మామూలు చిన్న ప్రార్థన చేసిన వాకింగ్ చేసుకుని వెళ్తున్నాను వస్తాను అది కాదు. మన జీవితాల్లో దేవుడు కోరుకున్న రీతిగా మనం జీవించడానికి మనం ఇష్టపడాలి. అంతేకాదు మనం దైవ సేవకులుగా మరి వారు వెళ్తున్నారులే వస్తున్నారని వారి జీవితాలు ఎట్టా ఉన్నాయి ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి. పరిశీలన చేసుకుంటే పెద్దలు సైతం అక్కడ కూర్చొని వాళ్ళే తప్పులు చేసినట్టుగా తెలుస్తుంది. అక్కడ మనం పెద్దోళ్ళు అనుకుంటాం, ఆత్మీయులు చాలా గొప్పవాళ్ళు అది ఏదో అనుకుంటాం, కానీ వాళ్ళు ఎన్నో తప్పులు ఉన్నట్టుగా ఎజ్రా గారు ఇక్కడ చూస్తున్నారు. చూసినప్పుడు ఇవన్నీ ఇలా ఎందుకు ఇలా చేశారు, ఇవాడు ఎందుకు ఇలా చేశారు, ఎందుకు ఇలా చేశారు, దేవుడికి వ్యతిరేకంగా ఏంటి ఇలా చేశారు అన్నప్పుడు వాళ్ళు పాపమును ఒప్పుకున్నట్టుగా అవును, మేము ఇలా దేవునికి వ్యతిరేకంగా మరి యెహోవా దేవునికి వ్యతిరేకంగా నాయకునికి వ్యతిరేకంగా మేము చేసినట్టుగా మేము ఒప్పుకుంటున్నాము అంటే మీరు దిద్దుకోండి అని చెప్పినప్పుడు వాళ్ళు చక్కగా దిద్దుకున్నట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ఆ పితరులతో ఉన్న దేవుడు ఈ దినాన మనతో కూడా ఉండటానికి ఇష్టపడుతూ ఉన్నారు. మనం ఆ విధంగా ముందుకెళ్ళటానికి మనం మన దేవుడు మనకి సహాయం ఇచ్చేయనుగాక. ఈ విధంగా మనం జీవిత యాత్రలో ముందుకు వెళుతూ ఉన్నప్పుడు ఆత్మీయ జీవితాల్లో మన ముందుకు వెళ్తున్నప్పుడు మన పితరుల జీవితాలను మనం చూస్తూ ఉన్నాం. మన పితరులు ఎంత చక్కగా ఈ ఆత్మీయ జీవితాల్లో మనల్ని ముందుకు తీసుకుని వెళ్ళారో ఆ విధంగానే మనం కూడా ముందుకు వెళ్ళవలసిన వారంగా ఉన్నాము. మరి ఇక అదేవిధంగా నెహెమ్యా గారిని కూడా చూసినట్టయితే నెహెమ్యా గారు కూడా 3వ గుంపును తీసుకుని వస్తున్నట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఇక ఏ విధంగా మరి ఇక మరి యెషయా ఎజ్రా గారు మరి తీసుకుని వచ్చారో
అదే విధంగా నెహెమ్యా గారు కూడా తీసుకుని వచ్చారు. నెహెమ్యా గారు కూడా కొంత గుంపుని తీసుకుని వచ్చినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. రాను దినాల్లో ఇంకా మనం ఈ నెహెమ్యా గారి గురించి కూడా మనం ఇంకా మరి ధ్యానం చేయడానికి ప్రభు మనకు సహాయం చేయాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అంతేకాదు మరి యేసు కొరకు జీవించు పరిచర్య నిమిత్తమై ప్రార్థన చేయండి. ఎంతో విశ్వాసంతో మేము ఈ సేవలో ముందుకు వెళ్తూ ఉన్నాం. మరి దైవ సేవకులు విజయ కుమార్ గారు వారి జీవిత యాత్రను ముగించుకొని ప్రభు దగ్గరికి వెళ్ళారు. మరి ఇంకా మరి దేవుని సేవలో మరి కొనసాగుతూ ఉన్నాం. ఆయన కృపలో మేము కొనసాగుతూనే ఉన్నాము. మరి దేవుడే మమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు. అవును, ఎలాగ ముందుకు వెళ్ళాలి ప్రభు అని ఆహావా నది దగ్గర ఎజ్రా కూడుకున్నట్టుగా మేము కూడా ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆయన చిత్తాలు తెలియజేస్తూ, ఆయన ఉద్దేశాలు తెలియజేస్తూ, ఆయన ఏర్పాట్లు తెలియజేస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న గొప్ప దేవుడు. మరి కనుక మరి ముందుకు వెళ్తూ ఉన్నాము సేవలో. మరి యేసు కొరకు జీవించు పరిచర్యలో ఇంతవరకు తోడయుండి నడిపించిన ప్రభువుకి వందనములు తెలియజేద్దాం. మరి ఈ పరిచర్యలో మరి ఇంకా ఈ మే మాసము 17వ తారీఖు మరి పాస్టర్ గారు యేసు ఎన్ విజయ్ కుమార్ గారి బర్త్డే, పుట్టినరోజు. మరి కనుక దాన్ని గుర్తు చేసుకుని మరి మేము 17వ తారీఖున యేసు కొరకు జీవించు కార్యాలయంలో కృతజ్ఞతా స్తుతికుడిగా మరి జరిపించుకోవాలని మేము ఆశపడుతూ ఉన్నాం. మీరు రావాలని మేము ప్రేమపూర్వకంగా మీకు ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ సేవ నిమిత్తమై ప్రార్థించండి. భారతవర్తమైన సేవ నిమిత్తమై విశ్వాసంతో ముందుకు వెళ్తున్నాం. దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆయుధం అదే. మరి నిత్యమంతుడు విశ్వాసములుగా జీవించడం చెప్పారు. అలాగే 32 సంవత్సరాలుగా మేము ఇక్కడ సేవలో ప్రభు మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. మరి ఇంత దానిక తోడై ఉన్నారు, అంతవరకు తోడుగా ఉంటారని విశ్వాసం మాకుంది. మరి పత్రిక విషయంలో కూడా ప్రభు ఎంతగానో సహాయపడుతున్నారు. యేసు కొరకు జీవించు మాసపత్రికను మేము మరి ప్రింట్ చేసి పంపిస్తూ ఉన్నాం. మరి మీకు ఇంకెవరికైనా రాకపోతే మీకు కావాలి అనుకుంటే మీ అడ్రస్ మాకు పంపించండి, వాట్సాప్ పెట్టండి, మరి ఫోన్ చేసి పలకరించండి. యేసు కొరకు జీవించు పరిచయం నిమిత్తం ప్రతిదినం కనీసం ఒక 10 మినిట్స్ మా కోసం ప్రార్థన చేయండి. సేవ నిమిత్తం ప్రార్థన చేయండి. జాన్ విజయ్ కుమార్ మరి ఐజక్ విజయ్ కుమార్ కూడా సేవలో ఉంటున్నారు. మేము కలిసి సేవలో ముందుకు వెళ్తూ ఉన్నాం. మరి అక్కడ యేసు కొరకు జీవించే కార్యాలయం గుణదల ఏఎస్ఐ రోడ్ అక్కడ హౌస్, మరి ప్రేయర్ టవర్ కూడా అక్కడే, దాన్నే కొనసాగింపజేస్తూ ఉన్నాం. మంత్లీ కోఆర్డినేట్స్ మీట్ జరుగుతూ ఉంది. నెలకొకసారి కోఆర్డినేట్స్ అందరూ కూడా వచ్చి మేము కలిసి ప్రార్థన చేస్తున్నాం సేవను ముందుకు తీసుకుని వెళ్ళటానికి. అంతేకాదు పత్రికను ప్రింట్ చేస్తూ ప్రజలందరికీ పంపిస్తూ ఉన్నాం. మరి అంతేకాదు కోరిన చోటుకెల్లా వెళ్ళి మేము మరి మీటింగ్లో పాల్గొని వస్తూ ఉన్నాం. మరి ప్రతి మంగళవారం ప్రత్యేకమైన ప్రార్థన జరుగుతుంది. ప్రతి మంగళవారం కూడా మేము మరి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి మేము ప్రార్థిస్తూ అనేకుల ఆత్మల రక్షణ కొరకు, అనేకుల బలం కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మీ ప్రార్థన అవస్థలు ఉంటే మాకు తెలియచేయండి. మీకోసం మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మరి సేవల ముందుకు మేము వెళ్ళాలంటే మీ సహకారము, మీ ప్రార్థనలు మాకు ఎప్పుడు కూడా అవసరం. గుర్తుపెట్టుకోండి, యేసు కొరకు జీవించి సేవలో మీరు కూడా పాలిభాగస్తులు. మేమే ముందుకు తీసుకుని వెళ్ళలేము కదా. మీరు మాకు తోడుగా ఉండాలి. మరి మీరు మా కోసం ప్రార్థించాలి, సహకరించాలి. ఈ సేవను మనం ముందుకు తీసుకుని వెళ్ళాలంటే మీ అంత సహకారం కోరుకుంటున్నాను. మరి కనుక దేవుడే మనల్ని ముందుకు నడిపించాలి. అంతవరకు నమ్మకంగా మేము కొనసాగి ముందుకు వెళ్ళినట్లుగా మా కోసం మీరు ప్రార్థించాలని కోరుకుంటూ ఈ చిన్న మాటలు ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ దినం యజ్రా జీవితాన్ని ధ్యానం చేసుకోవడానికి సహాయం చేశారు. యజ్రా గారు ఏ విధంగా ప్రభు ప్రజలను నడిపించడానికి ప్రార్థనలో మొదటిగా తన వారి ప్రయాణానికి ప్రారంభం ప్రభు మా బిడ్డలకు, మా ఆస్తికి, మాకు తోడుగా ఉండి నడిపించు అని ఉపవాసంతో ప్రార్థించారు ప్రభు. అలాగే మా జీవిత యాత్రలు కొనసాగటానికి మిమ్మల్ని చేరడానికి ప్రార్థన ఎంతో అవసరమని మీరు మాకు తెలియజేశారు. ప్రభు నీకు వందనాలు. ప్రత్యేకింపబడిన జీవితాలు కూడా ఎంతో అవసరమని ఆయన తెలియజేశారు. దేవా, మేము కూడా ప్రత్యేకింపబడిన జీవితాలు కలిగి మీకోసం ప్రత్యేకమైన జీవితాలు జీవిస్తూ మేము ఒక దినాన మీతో ఎత్తబడి మీ దగ్గర ఉండటానికి మీరు సహాయం చేసి మహింపొందమని మమ్మల్ని అందరినీ మీకు అప్పగించుకుంటూ ప్రభా మీరు మాకు ఇచ్చిన ఈ మంచి ప్రభావాదిన సమయాన్ని బట్టి మిమ్మల్ని ఆరాధిస్తూ యేసు ప్రభువారి ఘననామములను స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.